Hello, Sairam, 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 Sairam. జాకెట్లు కుడతానన్నా విసిరి మీద
నువ్వు మమ్మల్ని జాకెట్ ఇస్తే దీన్ని కొట్టినవు 60 జాకెట్లు కొట్టలేదని మార్షడు వరాలు నాకు ఇచ్చినవు జాలిపత్ర వేలగారు కొట్టినవు ఇంకొకటి ఉన్నది చెప్పు దేశంగిరి పట్టవ లోపల దేశంగి మారేటువంటి దేవలక్ష్మమ్మ నువ్వు ఇట్లా లగ్గం చేసుకుంటే మూడు కనుపుల మోసేవారు ఒకటే కనుపుల పోతున్నాడు ఓహో దేవగిరి పట్టణం పూవిరెడ్డి పూవిరెడ్డి ఈనాడు కర్ణపీఠం అనగా దేవలక్ష్మి ఈనాడు ఒక నేను కోరిక ఇట్లా లగ్నం చేసుకుంటే ఒక కానుపు లోపల ముగ్గురు పిల్లల బరువు వస్తుందా హరి ఈనాడు ఒక మనంగా దాసి బిడ్డలు ఈనాడు ఒక మేడ మంగమ్మ కుమారి అమ్మ చెప్పంగానే అబ్బా అమ్మ పలకుడు పలవీరుడు అంత ఒక అందగత్త అయినటువంటి ఒక ఈనాడు చిరుత పంజాలు కూడా గెలుతుందా తప్పకుండా చేసుకుంటే అదే పిల్లలు పెళ్లి చేసుకోవాలి లేకపోతే లేదన్నాడు ఆ
నుంచి మహారాజులు కాదనుకున్నాడు. నా ఎడుగురు మంత్రం వినిపించింది అయ్యో ఎడుగురు మంత్రం దగ్గర విరుచుకోని ఏమిరా కొడకులాల దేవగిరి పట్టణం దేవగిరి పట్టణం వేరదాసు దేవంగ మహారాజు దేవంగ మహారాజు కొడుకుని దేశంకి రాజులున్నా మరి మన రాజ్యం లోపల మన దేశం లోపల కాపు భూమిరెడ్డి భూరెడ్డి భార్య భూలక్ష్మీదేవి కన్న బిడ్డాడు వీళ్ళ దేవలక్ష్మ ఈడరి వ్యాపార ఇంటి లోపల ఉన్నదాట పెళ్లికి వ్యాపార పెరిగి ఉన్నదాట మరి ఎటువంటి పిల్ల చూసినా కొడక నీరు గిట్ల దాన్ని లెక్కము చేసుకుంటే మూడు కాలపులు మోసేపరం ఒక కాలపు లోపలం వస్తుందాట ముగ్గురు పిల్లగళ్ళ కన్నోళ్ళు ఉన్నర కొడుకో మీద ముగ్గురు పిల్లగల్ల మానవులు లేరు దీని ముగ్గురు పిల్లల కసిగాయ పసిరింది ముగ్గురు పిల్లగల్ల ఏనాడు గంటలు దీని అందరూ నా పేరు దేశంగిరి మహారాజుని కాదు ఆ పిల్లని ఖాయం చేసుకురండి రా నా కొడుకు చెప్పగల ఏడుగురు కాపుబోరెడ్డికి పదేళ్ళ పప్పతి పట్టి వైద్యుల వరద పట్టిండు అయ్యో రాజవర్యని ఇంటి లోపలే అడవిలో ఉన్నాడ మా దేశంకి రాజకు నీ యొక్క బిడ్డకు మరి యొక్క ఈడు చూడ కలిసన్నాడు అరే వరకల్ల మరి రాజు భూరెడ్డి ఏమన్నాడు దేశంకి మహారాజు కంటే దేవాది దేవాది కళ్ళ కొడుకు దేశంకి రాజుకు నా బిడ్డనిచ్చుడు ఒక ఖాయం అనుకున్నాడు ఖాయం ఖాయం చేసుకొని ఆ రాజుకు పిల్లనిచ్చినట్టు నాకు లవ్ సంతోషం అనుకున్నాడు పిల్లలు ఒప్పుకంతా బట్టు బ్రాహ్మణులు వినిపించిరయ్యో పట్టు బ్రాహ్మణులు వినిపించి శుక్రవారం చక్కని గడియ లోపల మరి ముంతమాడి తోటల లోపల అవి భోగంగా లెక్క ఎత్తున్నాడు దేశంకి రాజుకు ఏనాడు ఒక అడవిల దేవలక్ష్మకు అవి భోగంగా ఎట్లా లెక్క ఎత్తున్నారు ఏమన్నది బిడ్డ లేక లేక ఉంటే ఆ బిడ్డ ఏకే
పోతున్నావురా బిడ్డ కన్న తల్లి ఎప్పుడు వెడగుతున్నదా దేశంగిరాజు కళ్ళ చూసిండు మామ భూమరెడ్డి ఏనాడు ఒక నా రాజ్యం నేను వెళ్ళిపోతానులే నేను నీ బిడ్డలు కాకపోవరంగా ఏనాడు తల్లికి గుండెల గొబ్బిల్ వల్ల నేను అల్లకుండా నరకు బాగాలు అవుతున్నది నా బిడ్డ నా కళ్ళ బిడ్డ నా బిడ్డ बिड्डा
పేరు తిట్టిన వాళ్ళ పేరు చెప్పని ఇప్పుడు వాళ్ళకి ఇర్రు మేరే మంగమ్మ కొండ మీతీరు మాటలు చెప్పంగా నువ్వు ఏమన్నావు అందుకారి బిడ్డ నువ్వైనా రాజు అంత చక్కగా ఉన్నట్టు అయితే పొడిసే పొద్దోళ్ళ మెలిగ తీగోల పున్నమ ఎన్నెల పూసిన తింగడ 66 30 అంత అందంగా ఎప్పుడు వాగ పడుతున్నాడు ఆ రాజు అంత దండోడు అయితే నేను మూడు కారపుల మాసేవారు ఒక కారపుల మొత్తం అన్న ఓసిన్న ముగ్గురు ఒక్క కాడపుల ముగ్గురు ప్రేమ అంటున్నావు కలియుగం మీద ఉండగన్నారా అందుకని బామ మరుగున పెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా రాజుల కచ్చులు నేను వెళ్ళిపోతున్నా నేను పోయి వచ్చే వరకల్లా 9 నెలల్లో వస్తా వచ్చే వరకు ముగ్గురు ముగ్గురు పిల్లగల్ల ఎప్పుడు వరకుతున్నాడో ఆడవిల్ల దేవలక్ష్యం ఒక గుండెలు గుబెల్లు అన్నాయి కార్యాలు జల్లు అన్నాయి అయ్యా నాదన ప్రాణ నాదన జ
తాళగొండ జల్ల వల్లది కరయాల బల్ల వడతుని యవలారా అటవంటి ఆతల్లి ఏమంట మదరణి వాడి అవన ఎవరయే నవ్వు भार्य भरत कल का मुगर पिगल पाते अयो भगवंत ना नोट बोकर ऊकुंड ऊकुंडी महाराज राजर पैरपड़ी पैन कल्याण मेडल कल्ली ओ अंट सा कल 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 कन्नी तंडी परमेश्वर एक्ड़ो अय्या पद कल बंद महाराज रक्षक ओ तंडी लोकाल शंकर वरमिच तंड्री तंडी गुड़ी गृहम लपलंटे गुड़ लू कल्याण मेडल लाटे आकल तुड़ लपल पूजल कड़ता सतान फलम दरकाले लेको नीन पुण्यत्रा सतान फलम दरकाले लेको ना प्राण वेवरा కసికాయ ఉన్నది పసివింద ఉన్నది ఇరవై ఎరకలేదు ఆ పిల్లకు కుడి ఎరకలేదు రా రాజ మరగున పిల్లి వేసుకొని రా రాజ రాజుల కచ్చరికి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆ తల్లి చూసినల్లి ఎందుకని కన్నవా నీ కన్నడ తాంగ నిండావా నన్ను కమ్మి కనిపో మీద వారేసి ఎముల చేతులు పెట్టాడు నన్ను పెట్టిన గారేవా पुलमार दूर ना भर्त को मुगर सोरकाले లోకాల శంకర్ అటువంటి ఇంటి లోపల కృపమ లోపలైనా ఎక్కడున్నవయ్యా పది కళ్ళ బంద వనద రక్షక తండ్రి నారు భోజనోని నీరు వయ్యవారి ఎట్లా వేడుకుంటున్నది తల్లి దేవ లక్ష్మమ్మ ఒరి ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌరా పూలకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నాయా
శంకరుని పార్వతి ఎప్పుడు వాలి యాదగిరి ఎత్తున్నదో తల్లి సోకాము ఎక్కడ వాతాది I'm gonna make it.
नमः शिवाय नमः ओम पार्वती परमेश्वराय नमः భగవంతు పూజ సేవ చేస్తున్నది వారకు దండి వాడి ఒక్క లోకాల శంకరుడు అయినా కర 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 గంట కొడుతున్న పొమ్మ శంకు పడుతున్నాడు గంట నాదములు శంకునాదములు కన్న తల్లి ఇరనాడు సేవలు పెట్టును ఏమంట ఉన్నది దేవలక్ష్మమ్మ హరి కర 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 గంటలు కొడుతుంటనయ్యో జంగాలు అయ్యల మునేశ్వరుల చిరాని మరి అటువంటి దేవలక్ష్మ గాని జంగమయ్య వేడికి వచ్చింది దేవలక్ష్మ అన్ని మొలల దోయించ మొలలని మీదకి వెళ్ళినాయి మా లేడీస్ కు ఫుల్ పవర్ ఉంటది తెలుసా అంటే ఆ మొగవాళ్ళకు పవరే ఉండదా మొగవాళ్ళకు రేషం ఉండదు ఎందుకు ఆడవాళ్ళకి ఉంటది ఫుల్ పవర్ కానీ మొగవాళ్ళకు ఉండదు ఏంది ఉండదు ఉండకపోతే సార్లింగ్ పెట్టుకుంటా చేతిలో పట్టుకున్నా ఏం పనికొద్దునవు ఏంటిది చేతిలో పట్టుకున్నా ఏంటి కాగంత గంట కాగంత గంటనా మరి కానీ నోట్లో పెట్టుకున్నావు నోట్ కానీ శంకు అంటారు శంక శంకో బింకో మరి ఆయన ఎక్కడికి వద్దునో గిడికి వచ్చావు అయ్యో ఇలనాడు రంగా అమ్మవారు ఇలనాడు దేవలక్ష్మ అమ్మ కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఇలనాడు ఉండదు బాగా పంకు పంకు బ్రహ్మ అవుతారు మీద భగవంతుడు ఇలనాడు ఎరవచ్చను ఇలనాడు మాల్య వందన అని అమ్మవారు ఇలనాడు కలకల కన్నీరు తీసుకుంటా పడి పడి దండాలు ఇలనాడు వెళుతున్నదో అయ్యో తండ్రి వాడు దంగనే అమ్మా దేవలక్ష్మీదేవి తండ్రి జంగవయ్యా నీ అసలు జంగాలు కోటొక్క లింగాలు వచ్చిను నా బిడ్డ అటువంటి పెట్టిన దానం కొంచెం వేరు కాని నా బిడ్డానికి కొడుకులెందుకు బిడ్డలెందుకు అడిగిన లేరు నా బిడ్డ అటువంటి నేను గుడి లోపల తపస్సు ఎందుకు పట్టినా అంటున్నా అయ్యా తండ్రి జంగవయ్య గుడి లోపల అంటే నాకు చిన్న తిండి లేక తపసు పట్టలేదు కట్టబట్టలు లేక తపసు పట్టలేదు పెట్టుకొని సొమ్ము లేక తపసు పట్టలేదు ఎడలకు రాజ్యం లేక తపసు పట్టలేదు నా కడుపు లోపల అమ్మంట విలువ ఆడి వెళ్ళలేదు పాపంట విలువ మోసిన బాలుడు లేడు తండ్రి జంగమయ్య కొడుకుల బిడ్డల పొలం వడిన కాబట్టి ఈ యొక్క అవతారం చూస్తుంటే నా కడుపు లోపల కొడుకుల బిడ్డలు పుట్టి నన్ను అమ్మ అని పిలిపించి నన్ను తాతను పిలిపించి రీతి కొడుతున్నది అయ్యా జంగమయ్య ఎటువంటి ఇక్కడ తెల్లైనా అయ్యా రావు జంగమయ్య రామ రఘురామ దేవ పట్టుకొక్క దబసోలే రామ రఘురామ దేవ పట్టుకొక్క దబసోలే
పక్షం అంటే 15 రోజులు మండలం అంటే 41 రోజులు అవుతున్నది. అడుగు కన్నము లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖము లేదు అన్నవ రామచంద్ర పట్ట బంగారం అవుతున్నది. కడగడ కడగడ కంటలు పట్టిన భావతి కొడుకుల బిడ్డల పలవరి సంతానం సంతానం ఒడిగట్టుకుంటున్నావా? పిల్లల మీద ప్రీతి ఎక్కువ ఉన్నది, బాల మీద ప్రేమ ఎక్కువ ఉన్నది, కొడుకుల మీద కోరికలు ఎక్కువ ఉన్నాయి, బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉన్నది. సంతాన బలం ఒడిగట్టుకుని ఎలనాడు పట్టిన పాదం గట్టిగా వదలలేడు. ఒక్క తండ్రి వారు లోకాల శంకరుడు ఎలనాడు ఒక్క చూసిన అమ్మవారు వద్ద సంతాన బలం ఉన్నదా లేకున్నదా? మరి చూసే వారికి ఎలనాడు ఒక్క అమ్మవారి దేవలక్ష్మినైనా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ సంతానమైనా మరి ఎంత సంతానం ఓడిగడుతుండో ఆ శంకరుడు. అమ్మనే అమ్మ ఏ రెండవ బలం